పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పాతబస్తీలో రాజకీయాలకు అతీతంగా బీజేపీకి ఓటర్లు ఆదరించి మంచి జోష్ను తీసుకొచ్చారని బీజేపీ బాకీనగర్ జిల్లా అధికారి ప్రతినిధి వీరేందర్ బాబు యాదవ్ అన్నారు. కా వినయనగర్ కమ్యూనిటీ హాల్లో బీజేపీ ఆధ్వర్యంలో యాకత్పుర నియోజకవర్గ ఓటరు అభినందన సభను నిర్వహించారు. శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 36% ఓట్లు సాధించి బీజేపీ సత్తా చాటిందని వీరేందర్ బాబు చెప్పారు. జనతా పార్టీ పైన చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు. మొత్తము 17 పార్లమెంటు స్థానాల్లో 8 స్థానాలు గెలిపించి రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క తెలంగాణకి దిశ దశ చూపించేది కేవలం భారతీయ జనతా పార్టీ అనేటువంటి విశ్వాసాన్ని ప్రజల్లో తెలిసినటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఓటరు మహాశయులకు మరి కుల పెద్దలకు మరి సమాజంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి కీ ఓటర్స్కు అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అవర్నిషంగా పోరాడినటువంటి కార్యకర్తలు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మరి అదేవిధంగా వీరోచితంగా పనిచేసినటువంటి కార్యకర్తలకు అభినందన సభ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా మన తెలంగాణ ప్రజలకు ఎంత చెప్పినా రుణము తీర్చుకోలేనిది. రాబోయేటటువంటి రోజుల్లో ఏదైతుందో 100కి 100% ఈ వచ్చేటటువంటి ప్రభుత్వం ఏదైతుందో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఎందుకంటే దాదాపుగా 50% పైన పార్లమెంటు స్థానాలు గెలవడం అంటే మామూలు మాష కాదు. మొన్న జరిగిన హైదరాబాద్ పార్లమెంట్ కానీ యాకత్పురాలో కానీ మంచి మెజారిటీ వచ్చి మంచి మెజారిటీ సంఖ్య గతం కన్నా మంచి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరిగింది. ఇది అంతా కార్యకర్తల బలము. మరి అట్లాగే ఈ ఎవరైతే కుల సంఘాలు పెద్దలు మరి అట్లాగే కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ కృషి చేయడం వలన ఓల్డ్ సిటీలో మంచి సంఖ్య భారతీయ జనతా పార్టీకి ఇంత మంచి సంఖ్య ఉందని ఒక మెసేజ్ పోయింది. మరి యాకత్పురాలో ఏ విధంగా అయితే 119 స్థానం నుంచి 1వ స్థానానికి మరి వచ్చి మరి మొత్తము ప్రపంచం అంతా యాకత్పురాలో లీడ్ ఉందా అనే విధానంగా తీసుకొచ్చి సుమారు 25 రౌండ్లలో 13 రౌండ్లు పై పెచ్చు మరి యాకత్పురం ముందలుందంటే నిజంగా మీరు ఒక్కసారి ఆలోచించాలి. గతం కన్నా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గతంకి ఇప్పటికి చాలా ఓట్ షేర్ పెరిగింది. మైనార్టీలు కూడా ఓట్లు వేశారు. డెవలప్మెంట్ కోసం బీజేపీ ఏ విధంగా అయితే బీజేపీ ప్రయత్నిస్తుందో ఒకటే అడుగుతుంది, ఇక్కడ కుల మత వర్గాలు కాదు, ఇక్కడ మాకు డెవలప్మెంట్ కావాలి. భారతీయ జనతా పార్టీ డెవలప్మెంటే అడుగుతుంది.